దాంట్లో వచ్చేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలు పెట్టమని చెప్పి చెప్పింది. ప్రభుత్వంతో సంప్రదించి అంటే ప్రభుత్వం యొక్క అంగీకారంతో అని కాదు, ప్రభుత్వాల అంగీకారాలతో ఎన్నికలు పెట్టాలంటే ఏ ఎన్నికలు కూడా జరగవు. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు కూడా జరగవు. సంప్రదింపుల వరకే రాజ్యాంగంలో ఉంది, కానీ కోర్టులు ఇచ్చింది కూడా, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చింది కూడా సంప్రదించమని ఇచ్చినారు. సంప్రదించినారు, వాళ్ళు సంప్రదించినా కూడా వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఎన్నికలు ఆగవు. కరోనా ఉంది కాబట్టి ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి ఈ ప్రభుత్వం కోరుతూ ఉంది. ఆయన పదవీ కాలంలో ఎన్నికలు జరపకూడదు, తర్వాత వచ్చేటువంటి ఎన్నికల కమిషనరు తన చెప్పు చేతులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు గత ఎంపీటీసీ కౌన్సిలర్ ఎన్నికల కంటే కూడా ఎక్కువ దర్జన్యాలు చేయాలా, నామినేషన్లు చేయించాలా, విత్డ్రా చేయించాలా, తర్వాత ఏకగ్రీవాలు ఎక్కువ కావాలా అనేటువంటి దురుద్దేశంతో కరోనాను సాగ్గా చూపడం జరుగుతూ ఉంది. అప్పుడేమో ఎన్నికలు వాయిదా వేస్తూ ఉంటే ఎందుకు వేసినారు, కరోనా లేదని చెప్పి అప్పుడు వాదించినారు. ఇప్పుడు కరోనా లేదయ్యా ఎన్నికలు జరుపుతానంటే కరోనా ఉంది అంటారు. ఇదేంది విచిత్రం? ఇది 2-3 ఏళ్ళ కింద ఎన్నికలు జరగలేదా? తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో, తర్వాత వచ్చేసి గ్రేటర్ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ బెంగళూరులో కూడా ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ కార్పొరేషన్కు, తిరుపతి ఉప ఎన్నిక ఉంది. ఈ ఎన్నికలకంతా కూడా లేని కరోనా ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు పంచాయతీ ఎన్నికలకే వచ్చిందా? సరే, ఈ ప్రభుత్వం చెడిపోయింది. ఫిబ్రవరి మార్చి వరకు ఉండే కరోనా ఏప్రిల్లోనే 20 రోజులకే పోతుందా? అంటే మీకు ఎన్నికలు ఏప్రిల్లో కావాలి కాబట్టి 1 నెలకే పోతుంది కరోనా. సరే, కరోనా ఉంది, ఇప్పుడు ఇళ్ల స్థలాలు పంచినారు, ఎన్ని వేల మంది ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేల కార్యక్రమాలకు కానీ తోసుకుంటా మూతిలో మూతి పెట్టి ముక్కులో ముక్కు పెట్టి మాట్లాడతా ఎన్ని వేల మంది వచ్చినారు ఇళ్ల స్థలాల పంపిణీకి, పెళ్ళిళ్ళకి ఎంత ఎన్ని వేల మంది వస్తున్నారు, మీ నాయకుల పుట్టినరోజుల పండుగలకు ఎన్ని వేల మంది వస్తున్నారు, థియేటర్లు తెలిసినారు, స్కూళ్ళు కాలేజీలు అవన్నీ తెలిసినారు, షాపింగ్ మాల్ తెలిసినారు, అన్నీ తెలిసినారు. సాధారణ జీవన పరిస్థితికి వచ్చినప్పుడు కరోనా ఉంది అంటారు. అప్పుడేమో మొదట్లోనే కరోనా పెరిగేటప్పుడు కరోనా లేదంటారు, కరోనా తగ్గిపోయిన తర్వాత కరోనా ఉంది అంటారు. సరే, ఈ ప్రభుత్వం అడ్డదారులు గెలవాలనుకుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు మేము ఎన్నికల విధులను బహిష్కరిస్తామనడం అనేది ఇది రాజ్యాంగ సంక్షోభము. ఈ రాజ్యాంగ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము. అంటే మీరేమో ఉద్యోగ సంఘాల నాయకులను మీరు బెదిరిస్తారు, ఉద్యోగ సంఘాల నాయకులేమో ఎన్నికలు జరపాలా, అది న్యాయము, చట్టము, రాజ్యాంగం అని చెప్పి మిగతా ఉద్యోగులంతా కూడా అనుకుంటున్నారు. మిగతా ఉద్యోగులందరూ కూడా ఎన్నికలు సంకరించే దానికి సిద్ధంగా ఉన్నా కూడా ఉద్యోగ సంఘాల నాయకులను ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి బెదిరించిన కారణంగా వాళ్ళు మిగతా ఉద్యోగస్తులను బెదిరించి రమేష్ కుమారి గారి పదవీ కాలంలో ఎన్నికలు జరపకుండా చేయడం జరుగుతూ ఉంది. రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ మీరు ఎన్నికల వరకు ప్రభుత్వానికి కాదు బాధ్యులు, మీరు ఎన్నికల సంఘానికే బాధ్యులు. ఎన్నికల సంఘానికి మీరు బాధ్యులు తప్ప ప్రభుత్వానికో ముఖ్యమంత్రికో మీరు బాధ్యులు కాదు. మీరు ఎన్నికల విధులు బహిష్కరించమంటే అది రాజ్యాంగ సంక్షోభానికి తెరలేపినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా.